పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. గోదావరి ఖని పట్టణంలోని వివిధ ఆలయాలలో నామినేషన్ పత్రాలతో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరేణి స్టేడియంలో బీజేపీ జనసేన పార్టీ నేతలతో బైక్పై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణ చౌరస్తా వద్ద అభ్యర్థి సంధ్యారాణి కర్రసాము ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్టీపీసీలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి అధికారి నామినేషన్ సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారం బాధితుల గోస వినపడలేదా అని ప్రశ్నించారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నడూ లేని రీతిగా బీజేపీలో ఆడబిడ్డకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రామగుండంను స్మార్ట్ సిటీగా చేస్తానని లేదంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అవినీతి పాలన అంతం చేసి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. డెబ్బై 6 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మొదటిసారి మీరంతా మహిళగా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించి అవకాశం ఇవ్వాలని అలవి కాని హామీలు ఇస్తూ ప్రజలని మోసం చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఎందుకు ఓటు వేయాలి, మీకు ఎలా వస్తున్నారు ప్రజల దగ్గరికి, ప్రజలారా గమనించండి. ఆర్ఎఫ్సిఎల్ బాధితుల ఘోష వినబడట్లేదా? గతంలో 50 ఏళ్ళు కదా మీకు అవకాశం ఇచ్చింది, మళ్ళా ఏం చేసిండ్రని ఎట్లా వస్తూ ఉన్నారు ప్రజల దగ్గరికి కాంగ్రెస్ నాయకులారా అని ప్రతి ఒక్కరు కూడా నినదించాల్సిన అవసరం ఉంది, నిలదీయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకొని ఒక సాధారణ బీసీ బిడ్డకి రామగుండం నుంచి అవకాశం ఇచ్చింది. ఇవాళ కేవలం ప్రకటనలకే పరిమితమైన పార్టీలు ఎన్నడన్నా 33% రిజర్వేషన్ను మీరు అందజేయడానికి సాహసం చేసిండ్రా, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్ ఇస్తూ చట్టసభలలో మహిళలు ఆత్మగర్వంతో జీవించేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. రామగుండం నుంచి సాధారణ మహిళగా నాకు అవకాశం ఇచ్చింది. అదొక్కటే కాదు, ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ప్రజలారా అందరూ ఏకం కండి, ఈ అవినీతి పాలనని అంతమొందించండి. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ఇంటి బిడ్డని కందుల సంధ్యారాణిని ఆదరించి అవకాశం ఇవ్వాలని ప్రజలందరినీ విన్నవించుకుంటా ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున అన్ని వర్గాలు, కార్మికులు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, మహిళలు అందరితో పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్ని వేయడం జరుగుతూ ఉన్నది. మరి అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి రావడం నిజంగా కూడా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను.